Hi friends, welcome to Kathy's Kitchen. Idi naa modati video. Sare friends, nenu chese recipe peru godima pindi dosalu. Godima pindi dosalu ela veyalo chuddam. Kavalsina padarthalu 1 cup godima pindi, 1 spoon karam, 1/2 spoon salt. 1 mixing bowl teeskuni andulo 1 cup godima pindi, 1 tablespoon karam, 1/2 tablespoon salt. Ini ఒకసారి బాగా కలిపి ఉప్పు కారం అంతా పిండిలో కలిసేటట్టు కలిపి వీటిని దోశ పిండిలో నీళ్లు పోసుకొని కొంచెం కొంచెం కలపాలి. ఇట్లా అయ్యాక ఇంకొంచెం వాటర్ పోసుకొని దోశ పిండిలో అయ్యేదాకా కలుపుకుంటాను. దోశ పిండిలాగా పల్చగా కలుపుకోవాలి. పొయ్యి వెలిగించి పెనం పెట్టి దాని మీద 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి బాగా స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు మనం దోశలు వేసుకుందాం. ఇవి మరి పల్చగా వేసుకోకూడదు, దల్చరగా వేసుకోవాలి. దోశలు మరీ పల్చగా రావు. 2 నిమిషాలు వేగిన తర్వాత వెనక వైపుకు తిప్పుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ 2 నిమిషాలు వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంకొక దోశ మళ్ళీ వేసుకుందాం. దోశ మీద కొంచెం ఆయిల్ పోసుకుందాం. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకునే గోధుమ పిండి దోశలు. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా చేసుకునే గోధుమ పిండి దోశలు ప్రిపేర్ చేసుకున్నాం. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లస్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకొక రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.